Was it the voice? Was it the fire burning in me? Hello guys, welcome to my channel. Well, ee vlog em untadante memu Tirupati ki vellam anamata. Tirupati ki velletappudu road trip chestam kada, road trip chesam anamata. Ela untadi enti anedi. So ila బ్యాగ్స్ ప్యాక్ చేసేసాం అండ్ నా చేతిలో కోకోనట్ ఎందుకున్నది మీరు చూస్తారు, ముందు ముందు చూస్తారు ఏంటి అనేది. అండ్ వెళ్ళేటప్పుడు ఒక పని అయితే, ఈ బ్యాగ్స్ మనం సర్దుతాం కదా డిక్కీలో, అది ఇంకా పెద్ద టాస్క్. అండ్ మేము వెళ్తుంది హైదరాబాద్ టు తిరుపతి వయా కడప, కర్నూల్ అండ్ కడప అనమాట. సో చూసారా టైమ్ 1:07కి మేము స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్. అంటే నా మార్నింగ్ టైం అయితే ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్ అని చెప్పేసి, సో లెట్స్ సెట్ గో అనమాట. నలుగురం వెళ్ళాము, అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళు జాయిన్ అయ్యారు, అటు నుంచి వాళ్ళు వచ్చారు, మేము ఇటు నుంచి వెళ్ళాము. ఫస్ట్ మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళాక అటు ఇటు తిరగడానికైనా వీ నీడ్ ఏ కార్, సో దట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకోవడం కంటే మనది మన వెహికల్ మన దగ్గర ఉంటే బెటర్ కదా అని చెప్పేసి. సో అలా స్టార్ట్ అయిపోయాం అండ్ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం. రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళాం మేమైతే, ఇంకా గచ్చిబౌలి రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళలేదు. ఇక్కడ మాకు గండిమైసమ్మ దగ్గర, సో అట అక్కడ తీసుకున్నాం. అంటే అక్కడ రింగ్ రోడ్ ఎక్కేసి అక్కడ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. కనిపించినప్పుడు లాంటా ఇంకా మా చీర బాగుంది. ఎక్కడ కొన్నావు? మీషోలో. క్వాలిటీ బాగుందా? బ్లాక్ అండ్ వైట్ కదా? ఎంత ఇస్తావు పైకి? ఫైవ్ పాయింట్స్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు? త్రీ ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ మా ఫాదర్ కామెడీ చూసారు కదా, సో మేము ఇంకా రింగ్ రోడ్ ఎక్కేసాం గండిమైసమ్మ దగ్గర. అండ్ మేము ఫస్ట్ చాలా అన్సర్టన్ ప్లాన్ అని చెప్పచ్చండి, బికాజ్ మేము అసలు ప్లాన్ చేయలేదు తిరుపతికి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండింది, బట్ టికెట్స్ మేము చూసాము. టికెట్స్ చూసిన ప్రతి మంత్ అలా చూడంగానే అలా అయిపోయేవన్నమాట. సో మేము ఇంకా లైట్ తీసుకుందాంలే అనుకునేసరికి, బట్ ఇప్పుడు పక్కా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ఎవరెవరినో పట్టుకొని, వాస్తు తెలిసిన వాళ్ళు వాళ్ళు పట్టుకొని ఇంకా అలా లేదో విఐపీ టికెట్స్ అని చెప్పి తీసుకొచ్చారు. దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మేము ట్యూస్డేకి విఐపీ దర్శనం అడిగితే వాళ్ళు మాకు వెడ్నెస్డేకి ఇచ్చారు. వెడ్నెస్డేకి ఆల్రెడీ రిటర్న్కి మా అత్తయ్య వాళ్ళు టికెట్స్ కూడా వేసేసుకున్నారు రిటర్న్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. సో వెడ్నెస్డే దర్శనానికి ఇస్తే ఇంకా మేము ఎప్పుడు వెళ్ళాలి, అండ్ మాకు కూడా లీవ్స్ దొరకలేదు అంత ఎక్కువ. సో అని చెప్పేసి ఇంకా మేము ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే, మేము సండే ఈవినింగ్ వెళ్ళాం కదా, మండే మార్నింగే సర్వదర్శనం టికెట్స్ ఓపెన్ చేశారనమాట. సో సర్వదర్శనం టికెట్స్ ఓపెన్ చేస్తే మేము ఇంకా డైరెక్ట్ లైన్లో నించున్నాం. ఆధార్ కార్డు ఉంటే చాలు అన్నారు. ఆధార్ కార్డు ఇంకా ఇంకా మనిషి ఉంటే చాలు, వాళ్ళు స్కాన్ చేసుకొని ఫోటో తీసుకొని మనకి టికెట్ టైమింగ్స్ ఇస్తారన్నమాట. 10 to 11 స్లాట్ లాగా ఇస్తారన్నమాట. ఆ టైంలో వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. సో అలా అనుకొని మేమికి టికెట్స్ దొరికేసాయి అనమాట. ఇంకా మీరు ముందు ముందు బ్లాగ్స్లో చూస్తారులేండి అసలు ఏంటి ఎలా జరిగింది అనేది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, రింగ్ రోడ్ కానీ హైవేస్ నాకు అంత ఐడియా లేదు, కానీ రింగ్ రోడ్ మీద మాత్రం 100కి మించి లిమిట్ స్పీడ్ దాటితే మనకి ఫైన్ పడుతుంది. మాకు అలాంటి ఫైన్స్ చాలా పడ్డాయి. సో ఇది ఫాస్ట్ ట్యాగ్ చాలామందికి తెలుసు కదా, కార్స్ తీస్తారు, కార్స్కి పక్కా అవసరం అంటారు. కానీ నెల్లూరు సైడ్లో చాలా దగ్గర పని చేయట్లేదు, క్యాష్ ఇమ్మంటున్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఫాస్ట్ ట్యాగ్ చేసుకోమంటారు, ఫాస్ట్ ట్యాగ్ చేసుకున్నాక మనం దాంట్లో డబ్బులన్నీ వేసుకొని వెళ్ళాక ఫాస్ట్ ట్యాగ్ నాట్ అలౌడ్ అని చెప్తారు. సో ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. అండ్ ఇక్కడ మేము జడ్చర్ల దగ్గరకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది, అండ్ జడ్చర్ల క్రాస్ అయ్యే వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం చూసారు కదా ఎంత, 3:23 అవుతుంది. జడ్చర్ల దగ్గరే ఉన్నాము, బికాజ్ వర్షం పడితే కొంచెం ట్రావెలింగ్ స్లో అవుతుంది. సో అదే అయ్యింది. సో వర్షం జడ్చర్ల వరకు దాటేంత వరకు బాగానే పడింది, తర్వాత పడలేదు. సో కొంచెం బాగానే పడుతున్నాయి అక్కడ వర్షాలు, బికాజ్ మనం సైడ్ చూస్తే క్రాప్స్ చూస్తే అర్థమవుతాయి కదా పడుతున్నాయా పడట్లేదా అని చెప్పేసి. సో అదైతే ఫుల్ వర్షంలో మేము అలా వెళ్ళిపోయాము. అండ్ మీకు ప్రతిసారి టైంతో సహా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ అట్స్ 2:35 కాదు 3:35, మీకు చూస్తున్నారు కదా జడ్చర్ల అది ఫాస్ట్ ట్యాగ్ లొకేషన్. సో నేను ప్రతిసారి ఏ టైంలో ఎక్కడున్నాం అనేది మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నమాట. సో
సో లెట్స్ గెట్ గో. కర్నూలుకి దగ్గరలో వెళ్తున్నాము అండ్ మీకు లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, బికాస్ మేము ప్రతిసారి ఇక్కడికి కారులో వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి ఇక్కడ ఆగుతాము. కర్నూలుకి ఒక 10 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళే ప్లేస్లో అక్కడ ఆగి తుంగభద్ర వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ వేసి కాయిన్ వేస్తామన్నమాట. సో వాటర్ ఐదర్ ఇట్స్ గంగా వాటర్ కానీ కృష్ణ రివర్ కానీ ఏదైనా సరే కాయిన్ వేసి మన మనసులో ఏదుంటే కోరుకుంటే అది కోరుకొని వేసుకుంటే అది నిజమవుతుంది అని నా నమ్మకం అండ్ చాలా దగ్గర అది ఉంటుంది. సో అది కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ వేస్తాము, ఇంకా అగరబత్తులు అలాంటివి ఏం చేయమన్నమాట, జస్ట్ ఇవి వేసేసి వేస్తాము. మనకి కారులో వెళ్ళేటప్పుడు స్పీడ్ తెలీదండి, ఇలా హైవే మీద ఇక్కడ ఆగాం కదా, ఆగి ఇలా నించుంటే వామ్మో అంత స్పీడ్ వెళ్తున్నారేంటి ఇంత స్పీడ్ వెళ్తున్నారేంటి అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మనం వెళ్ళేది కూడా అదే స్పీడే, బట్ మనం కారులో ఉంటాం కదా మనకు తెలియదు అనమాట. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంటే మా డాడీ సడన్ షాక్ ఇచ్చారు, వాసు కంటే ముందు ముందుకు వచ్చి కూర్చొని నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పాడు. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, మీరే వినండి మొత్తం. ఇటు 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 లెఫ్ట్లోకి వెళ్ళు, రైట్ కిందకి వెళ్ళిపోతున్నావు. ఏం కాదండి, ఇందాక వాడు తిట్టించుకున్నావు, వాడు హార్ కొడుతూనే ఉన్నావు, నువ్వు లెఫ్ట్ సైడ్ పోతూనే ఉన్నావు, చూసుకోవద్దు కదా మా డాడీ డ్రైవింగ్. కొంచెంసేపు కొంచెం దూరం ఉన్నాక వద్దు బాబు ఇచ్చేసే అని చెప్పేశాము. సో ఇక్కడ మేము ప్రతిసారి ఆగుతామన్నమాట, ప్రతిసారి అంటే ఒకసారి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఆగాము, అక్కడ అప్పుడు బ్లాక్ తీయలేదు. ఇది కర్నూలుకి వెళ్ళే హైవే అన్నమాట. సో ఇక్కడ ఆగి కొంచెం మా మమ్మీ వాళ్ళు ఏదో ఒక ఛాయో ఏదో తాగారు, కాఫీ తాగారు, నేను స్నాక్స్ తీసుకున్నాను, ఇలాంటివన్నీ ఏం తాగాం కదా. సో ఇలాంటి రోడ్ ట్రిప్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఒక కొన్ని కిలోమీటర్స్ కొన్ని కిలోమీటర్స్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోవాలి, సో దట్ ఏంటంటే డ్రైవింగ్ అంత అలసటగా అనిపించదు అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అండ్ చూసారా వీళ్ళైతే కాఫీ తాగారు, వాసు యాక్చువల్గా తాగడు బట్ ఇలాంటి డ్రైవింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం తాగుతాడు. అండ్ ఇది బాగుంది అనమాట, బోట్ కాన్సెప్ట్తో తీసుకున్నారు, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా అటు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగండి. ఫుడ్ కూడా చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంది. నేను చెప్పాగా స్నాక్స్ తీసుకున్నాను, నాకు కేక్ తినాలనిపించింది, కేక్ తీసుకోవడానికి ఇలాగ చాలా తీసుకున్నాను అండ్ అవన్నీ తినుకుంటూ కర్నూలు నుంచి మళ్ళీ మా ట్రావెల్ రెజ్యూమ్ చేశాము. తుంగభద్ర వాటర్ అవి, సో అదనమాట. అండ్ ఇంకా కర్నూలు వచ్చేస్తే ఇంకా కడపకి పెద్ద దూరం ఉండదండి, ఇదంతా కర్నూలు సిటీ. కర్నూలు సిటీని మొత్తం మీకు అలా చూపించాను. అండ్ ఇక్కడ 2 ఉంటాయి, ఒక సైడ్ వెళ్తే బెంగళూరు వస్తుంది, ఒక సైడ్ వెళ్తే కడప వస్తుంది. సో అక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మీరు బెంగళూరు నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ మధ్యలో మధ్యలో యూటర్న్స్కి ఆప్షన్ ఉంటుంది, బట్ అక్కడ ఒక చిన్న రింగ్ రోడ్ లాగా ఉంటుంది కర్నూలులో, అదొక్కటి మీరు కరెక్ట్గా చూసుకున్నారు అనుకోండి మీకు ఇంకే ఇంకా అక్కడ నుంచి స్ట్రెయిట్ రోడ్, ఇంకా అక్కడ నుంచి మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కడపకి వెళ్ళిపోతారు మీరు, ఇంకా ఏ బాధ లేదు. అండ్ రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, ఒక ఒక గుంత కూడా లేదండి, ఎక్కడ అంత నీట్గా ఉంది అండ్ ఇక్కడ ప్యాచ్ కూడా లేదు. అండ్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను, ఇదే అన్నమాట రింగ్ రోడ్, చాలా బాగుంటుంది రోడ్డు. మన హైదరాబాద్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో కర్నూలు రింగ్ రోడ్ కూడా ఏ మాత్రం తీసిపోదండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఆ రోడ్ చూసి మనం టెంప్ట్ అవుతాం స్పీడ్ పెంచాలని చెప్పేసి, బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఎవరికైనా మంచిది అంటారు కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని చెప్పి, కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది. అండ్ ఇక్కడ కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా పడింది రీసెంట్గా, అంటే ఫ్యూ ఎయిర్ప్లేన్స్ తిరుగుతున్నాయని విన్నాను అనమాట. సో అదైతే ఉంది, ఇక్కడ నేను చూపించాను అనుకుంటాను ఇటు ఎటు వెళ్తే వస్తుంది అనేది. అండ్ వన్ మోర్ ద బెస్ట్ పార్ట్, ఇక్కడ రోడ్ చూసారా, తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, కొండలు ఇక్కడే కనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి కొండలు కూడా, చాలా బాగుంటుంది. నాకు ఈ రోడ్ చాలా ఇష్టం, బికాజ్ రోడ్ అనేది ట్రావెల్ అనేది ప్యాచెస్ ప్యాచెస్ రోడ్ ఉందనుకోండి మనకంత హాయిగా వెళ్తున్నట్టు అనిపించదు. చూసారా ఏ లడాక్లోనో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆ రోడ్ చాలా బాగుంటుంది. ఇది కర్నూలు అండ్ కడపకి మధ్యలో ఉంటుంది రోడ్డు, అస్సం ఉంటుంది రోడ్డు. మీరు కూడా వెళ్ళినప్పుడు పక్క అక్కడ ఫ్యూ పిక్చర్స్ తీసుకొని, నేను ఎప్పుడు ఆగలేదు ఎందుకంటే నాకు ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి డెస్టినేషన్స్కి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు ఆగదనమాట.
సో ఇదే ఇటు నుంచి వెళ్తే మీకు ఎయిర్పోర్ట్ వస్తుంది, కర్నూల్ ఎయిర్పోర్ట్. ఫ్యూ ఎయిర్ప్లేన్స్ తిరుగుతున్నాయని విన్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అటు వెళ్తే అంటే మనకి రోడ్డు మీద ఉండదు కదా ఎయిర్పోర్ట్, కొంచెం అక్కడ నుంచి ఒక 5-6 kilometers ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదన్నమాట, ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత బాగుందో రోడ్డు. చాలా తొందరగా చీకటి పడిపోయింది. సో మీ టైం చూస్తున్నారు కదా 7:17 అవుతుంది. సో మ్యాక్సిమం మేము వెళ్ళేసరికి 10:30 అయింది. కొంచెం తిరుపతి దగ్గర మేము వెళ్ళాక ట్రైన్ గేట్ పడింది అనమాట, అక్కడే చాలా వెళ్ళింది. సో ఇప్పుడు మేము ఇక్కడ కడప దగ్గర ఉన్నామన్నమాట. కడపలో 7 అయింది, మేము 8 ఎస్టిమేషన్ వేసుకున్నాము, బట్ 7 కల్లా వెళ్ళిపోయాం. అండ్ ఇంకా ఒక బ్యాగ్ అంటే బ్యాడ్ డ్రాప్ ఏంటంటే దీంట్లో అక్కడంతా హైవే కదా, పెద్ద మంత పెద్ద రోడ్స్ అండ్ చాలా మంచి రోడ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ అనమాట. అంటే వెళ్ళడం రావడం ఒకటే రోడ్లు. సో కొంచెం స్లోగా వెళ్ళాలి అండ్ కొంచెం కాన్షియస్గా వెళ్ళాలి, బికాజ్ అది చెన్నై కూడా వెళ్తుంది కదా రోడ్డు. సో హెవీ వెహికల్స్ ఎక్కువ. సో మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళారనుకోండి, ఓవర్టేక్స్ ఎక్కువ చేయకండి. నార్మల్గా నేనైతే పక్కన కూర్చొని అసలు నాకు నిద్ర పట్టదు అలాంటి రోడ్స్ ఉంటాయి. అట్లీస్ట్ హైవే అయినా కొంచెం నిద్ర పడుతుందేమో, కానీ ఇలాంటి రోడ్స్ నాకు అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే ఏమో భయం, అంటే పక్కన మనం నిద్రపోతే ఆబ్వియస్లీ పక్కన వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది కదా. సో నేను కొంచెం జాగ్రత్తగా పడుకోకుండా ఉంటాను. అండ్ మీరు ఈగలు చూస్తున్నారా, ఈగలు ఏంటంటే అవి పడ్డాయి అన్నమాట, రైట్ టైమ్స్ వస్తాయి కదా అవి. అండ్ ఆ టెంపుల్ ఏంటో తెలుసా మీ అందరికీ, సెకండ్ భద్రాచలం ఒంటి మిట్ట అంటారు కదా. సో సెకండ్ మన భద్రాచలం, ఇది ఏంటంటే ఏపీ భద్రాచలం అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్, మేము ఒకసారి వెళ్ళాము కానీ ఇక్కడ ఆగుదాం అనుకున్నాం, కానీ నైట్ టైం అయిపోయింది ఆగలేదు. అండ్ ఇక్కడ ఒక నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు మమత అని, ఆవిడ మరీ మరీ రమ్మన్నారు ఇంటికి, బట్ నాకు అసలు కుదరలేదు. నైట్ టైం అయిపోయింది వెళ్ళేసరికి, రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఆ రూట్లో రాలేదన్నమాట. సో అది ప్రాబ్లం అయింది. అది అయిపోయాక ఇక్కడ నుంచి ఫ్యూ కిలోమీటర్స్లోనే మేము వెళ్ళిపోయాము. ఒంటిమిట ఈజ్ వెరీ ఫేమస్ అండి. ఐఎమ్ సారీ మమత గారు, నెక్స్ట్ టైం పక్కా వస్తాను. అంటే ఒక కొన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మేము ప్లాన్ చేసుకోకుండా అడవిడిగా వచ్చేసాం కాబట్టి రాలేకపోయాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు నెల్లూరు సైడ్ వెళ్ళిపోయాము. ఇంకా కామెడీ అది, నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇట్స్ గోన్ టు బి ఎ సిరీస్ అనమాట, ఒక 3 వీడియోస్ వస్తాయి అనమాట. సో ఇక్కడే మాకు లేట్ అయింది, ఇక్కడ 9:57 అయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి 9:57 అయిందనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బిగ్ బాస్ చూస్తున్నాను, టైం పాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మిస్ అవుతున్నాను కదా, అది మిస్ అవ్వకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ చూస్తున్నాను, అలాగే ట్రావెల్లో కూడా ఉన్నాను అనమాట. యూట్యూబ్ కాదు, ఐఎమ్ సారీ, హాట్స్టార్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూస్తున్నాను. ఇది ఈ వీకెండ్ ఐ థింక్ ఉమాగారు ఎలిమినేట్ అయ్యారు, సో ఐ థింక్ ఇట్స్ ఓకే అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ గేట్ పడింది కదా, అక్కడ లేట్ అయింది. చూసారా వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను ఆశా సుదర్శన్ అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఆమెని ఫాలో అవుతానమాట, ఆమె తిరుపతియే. నేను ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ బ్లిస్ హోటల్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికే వెళ్తారు, ఏ ఇది పాల్ సంథింగ్ ఏదో హోటల్ నేమ్ ఉందనమాట, ఏ వాళ్ళు ఇక్కడికే వచ్చారు టెడ్డీ బర్త్డేకి అని చెప్పి ఏవో చెప్తున్నా, వాజుకి ఏం అర్థం కాదు. మా మమ్మీ కూడా చూస్తుంది తనది. సో ఐ థింక్ ఇదే అనమాట. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. సో ఐ హోప్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.